Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై ఉండవల్లి విమర్శల వెనుక వైసీపీ రియాక్షన్ ఇదే. ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయవేత్త. ఆయన పార్లమెంటు సభ్యుడిగా 2 దఫాలు మాత్రమే చేసిన ఆయన అనుభవం అపారం. రాజకీయ విశ్లేషణలను చేయడంలోనూ పరిస్థితులను అంచనా వేయడంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ దిట్ట. అందుకే ఆయన మాటలకు అంత విలువ ఉంటుంది. ఆయన చేసే సూచనలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీల నేతలకు ఉంటుంది. ఇటు చంద్రబాబు అటు జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్పై తరచూ విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలకు కూడా మింగుడు పడడం లేదు. అది పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో ఉండవల్లి వ్యాఖ్యలు ప్రభావితం చేసిన పార్టీకి నష్టమే. అదే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. ఎటువంటి పదవులను కూడా ఆయన ఆశించడం లేదు. ఆయనను లొంగదీసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు వైసీపీ నేతలకు పెద్ద టాస్క్గా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్కు వీరాభిమాని. ఆయనపై పుస్తకం కూడా రచించారు. వైఎస్ వల్లనే తాను 2 సార్లు ఎంపీని అయ్యానని బహిరంగంగా చెప్పుకుంటారు ఉండవల్లి. అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ తనేడు జగన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది పార్టీ నేతలకు అర్థం కాకుండా ఉంది. పోలవరం విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ నేతలది. కనీసం కౌంటర్ కూడా ఇచ్చుకోలేకపోయారు. పోలవరం నిర్వాసితుల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జగన్ కూడా 10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు. నిర్వాసితుల సమస్యను జగన్ సీరియస్గా తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తండ్రి వైఎస్ లాగానే నిర్వాసితుల విషయంలో ఆలోచించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కు సూచించారు. ఇది సూచన అయినా ఒక రకంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదే. అదే సమయంలో రఘురామకృష్ణరాజు విషయంలోనూ జగన్ ఇగోను వెదులుకోవాలని చెప్పి ఉండవల్లి జగన్కు ఇచ్చిన సలహా కూడా పార్టీలోనూ ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనే అనుకోవాలి.